రష్యా ఉక్రెయిన్ వార్ జరుగుతున్న టైంలో ఉక్రెయిన్ క్యాపిటల్ కేవ్ ని ఎలాగైనా స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా రష్యా సైన్యం ప్రయత్నిస్తుంది రష్యా కంటే బలహీనంగా ఉన్న ఉక్రెయిన్ వేరే దేశాల హెల్ప్ అడిగింది కానీ ఏ దేశం కూడా వీళ్ళకి పూర్తి స్థాయిలో సహాయాన్ని అందించలేదు కానీ ఒక్క గ్రూప్ ఉక్రెయిన్ ప్రజలకు అండగా నిలిచింది ఈ గ్రూప్ ఏకంగా రష్యాపై సైబర్ వార్ స్టార్ట్ చేసి పుతిన్ కే షాక్ ఇచ్చింది ఇప్పటికే ఎన్నో రష్యన్ వెబ్సైట్స్ ని హ్యాక్ చేసిన ఈ హ్యాకర్స్ గ్రూప్ రీసెంట్ గా రష్యా సపోర్ట్ చేసే చెచెన్ అనే ఒక గవర్నమెంట్ వెబ్సైట్ ను కూడా హ్యాక్ చేసింది ఈ వెబ్సైట్ ను సక్సెస్ఫుల్ గా హ్యాక్ చేసినట్టు ఆ గ్రూప్ తన ట్విట్టర్ పేజ్ లో చెప్పారు సుమారు పన్నెండు గంటల పాటు ఆ వెబ్సైట్ ని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకుని దాని యాక్టివిటీస్ ని పూర్తిగా ఆపేసినట్టు ఈ గ్రూప్ చెప్పింది ఈ హ్యాకర్స్ గ్రూప్ దెబ్బకి ఆ వెబ్సైట్ లో హాఫ్ డే పాటు ఫోర్ నాట్ ఫోర్ హోస్ట్ నాట్ ఫౌండ్ ఎర్రర్ పేజ్ డిస్ప్లే అయింది డాన్ బాస్ ప్రాంతంలో జరిగిన ఈ వైలెన్స్ కి కూడా ఈ వెబ్సైట్ సపోర్ట్ చేసింది ఇంకొక నిజం ఏంటంటే ఈ ప్రాంతానికి ఒకేసారి షాక్ ఇవ్వాలని ఆ గ్రూప్ ఈ వెబ్సైట్ ని హ్యాక్ చేసింది వీళ్ల దాడుల వల్ల రష్యా సాంకేతికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంది ఈ గ్రూప్ ముఖ్యంగా ఉక్రెయిన్ వార్లో రష్యన్ ఆర్మీ డిస్కషన్స్ ని లీక్ చేస్తూ వారి ప్లాన్స్ ని నాశనం చేస్తుంది ప్రపంచమంతా రష్యాను చూసి భయపడుతుంటే ఈ గ్రూప్ రష్యానే వణికిచ్చింది ఆ గ్రూప్ పేరే ఎనానిమస్ వీరిని ఎనాన్స్ అని కూడా పిలుస్తారు ఈ అనానమస్ హ్యాకర్ గ్రూప్ రెండు వేల మూడులో లో స్టార్ట్ అయింది స్టార్టింగ్ లో వీళ్ళకి అసలు పేరుండేది కాదు ఇంటర్నెట్ లో ఇప్పుడంటే సోషల్ మీడియా ఉంది అంతకు ముందు ఇమేజ్ బోర్డ్ అనే ఒక వెబ్సైట్ ఉండేది అందులో ఇమేజ్ ని అప్లోడ్ చేసుకుని వాటి కింద కామెంట్స్ చేసుకోవచ్చు ఈ ఇమేజ్ బోర్డ్స్ అనేవి జపాన్ లో స్టార్ట్ అయ్యి వరల్డ్ మొత్తం స్ప్రెడ్ అయ్యాయి ఇందులో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇమేజ్ బోర్డ్స్ అయినటువంటి ఫోర్ చాన్ పెంట్రెస్ట్ ఉన్నాయి ఈ ఫోర్ చాన్ అనే వెబ్సైట్ లో ఎవరైనా ఇమేజెస్ పెట్టినప్పుడు వాటి కింద కొంతమంది ప్రొఫైల్స్ ని హైడ్ చేసుకుంటూ కామెంట్స్ పెట్టేవాళ్ళు వీళ్ళని అనానమస్ కమ్యూనిటీ కింద గుర్తించేవాళ్ళు రెండు వేల నాలుగులో లో ఈ ఫోర్ చాన్ ఇమేజ్ బోర్డ్ లో ఒక అడ్మినిస్ట్రేటర్ ఫోర్స్డ్ అనాన్ అనే ఒక గ్రూప్ ని ఫామ్ చేశాడు తర్వాత కాలంలో అదే అనానిమస్ గ్రూప్ అయింది స్టార్టింగ్ లో వీళ్ళు ఎక్కువగా ట్రోల్స్ చేసేవాళ్ళు వీరికి ఏదైనా ఇమేజ్ కానీ ఆన్లైన్ లో ఏదైనా నచ్చకపోయినా ఒక గ్రూప్ గా వెళ్లి ట్రోల్ చేసేవాళ్ళు జూలై పన్నెండు రెండు వేల ఆరులో ఫినిష్ సోషల్ నెట్వర్కింగ్ సైట్ అనేటువంటి హెబోబ్ హోటల్ మీద వీళ్ళు అటాక్ చేశారు ఈ హెబో హోటల్ అనేది ఒక డిజిటల్ హోటల్ ఇందులోకి రెగ్యులర్ గా వెళ్లే మెంబర్స్ ని ఆపడమే కాకుండా ఆ వెబ్సైట్ లోని డిజిటల్ పూల్ మీద క్లోజ్ అండ్ ఎయిడ్స్ అని వచ్చేలా చేశారు ఇలా చేయడం వల్ల ఎనానమస్ గురించి మొట్టమొదటిసారిగా మెయిన్ స్ట్రీమ్ ప్రెస్ స్టోరీ వచ్చింది అమెరికాలో కాలిఫోర్నియాలో ఫాక్స్ స్టేషన్ కేటీవీ ఈ ఇన్సిడెంట్ ని రిపోర్ట్ చేసింది ఆ న్యూస్ లో ఎనానమస్ అనేవాళ్ళు హ్యాకర్స్ ఆన్ స్టెరాయిడ్స్ అని డొమెస్టిక్ టెర్రిస్ట్ అని ఆ న్యూస్ రిపోర్టర్ చెప్పారు రెండు వేల నాలుగులో ఎన్సైక్లోపీడియా డ్రమటికా అనే వెబ్సైట్ ని ఇందులో ప్రపంచంలో జరిగే అన్ని విషయాల మీద గాసిప్స్ ని పోస్ట్ చేసేవాళ్ళు అంటే గాసిప్స్ అంటే అందరూ డిస్కస్ చేసుకునేవాళ్ళు దాని మీద ఇక ఈ వెబ్సైట్ అనానమస్ కి ఒక మేజర్ ప్లాట్ఫామ్ గా తయారైంది ఎనానమస్ లోని సభ్యులందరూ ఇందులో వచ్చే న్యూస్ పై ప్యారడీ అంట్రోల్ చేసేవాళ్ళు స్టార్టింగ్ లో ఎనాఫర్ వెంట అనే సినిమాలోని విధంగా మాస్క్ లు వేసుకుని పబ్లిక్ లోకి వచ్చేవాళ్ళు అప్పట్లో ఈ మాస్క్ లు విపరీతంగా పాపులర్ అయ్యాయి వీళ్ళు ఎప్పుడైనా వాయిస్ రికార్డింగ్ ని రిలీజ్ చేయాలనుకున్నారనుకోండి టెక్స్ట్ టు స్పీచ్ ప్రోగ్రామ్స్ను ఉపయోగించి రోబో వాయిస్ వచ్చేలా రిలీజ్ చేసేవాళ్ళు చేసేవాళ్లు అడ్డం పెట్టుకుని మోసం చేసే వాళ్ళ కోసం రెండు వేల ఎనిమిదిలో హ్యాకర్స్ గ్రూప్ ప్రాజెక్ట్ చనాలజీని స్టార్ట్ చేశారు ఇందులో భాగంగా రెండు వేల ఎనిమిదిలో పబ్లిక్ లోకి వచ్చి ప్రొటెస్ట్ చేయడం ఆ చర్చ్ సంబంధించిన వెబ్సైట్స్ ని హ్యాక్ చేయడం లాంటివి చేశారు రెండు వేల ఎనిమిది జనవరి ఇరవై ఒకటిన ఈ అనానమస్ గ్రూప్ మెసేజ్ టు సైంటాలజీ అనే ఒక యూట్యూబ్ వీడియో ని రిలీజ్ చేయడం వల్ల కొన్ని రోజుల్లోనే వేల వ్యూస్ వచ్చి ఇంటర్నేషనల్ గా పాపులర్ అయ్యారు సపోజ్ ఈ అనానిమస్ గ్రూప్ ఏదైనా వెబ్సైట్ మీద దాడి చెయ్యాలనుకుంటే లో ఆర్బిట్ అయాన్ కెనాన్ ఎల్ఓఐసి అనే నెట్వర్క్ స్ట్రెస్ టెస్టింగ్ అప్లికేషన్ ని వాడతారు ఈ అనానమస్ గ్రూప్ తో పాటు నవంబర్ రెండు వేల పదిలో వికీ అనే ఒక మరో ఆర్గనైజేషన్ ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ అయింది ఈ వికీలీక్స్ అమెరికాతో పాటు ప్రపంచంలోని చాలా దేశాల్లో ప్రభుత్వ అక్రమాలని ఆధారాలతో సహా లీక్ చేశారు ఈ వెబ్సైట్ కి అమెజాన్ డాట్ కామ్ సర్వర్స్ ని బ్లాక్ చేసింది అండ్ పేపాల్ మాస్టర్ కార్డ్ అండ్ వీజా వికీలీక్స్ కి తమ సర్వీసెస్ ని నిలిపేస్తున్నట్టు ప్రకటించాయి వికీలీక్స్ చేసేది మంచి పైన అయినప్పటికీ ఆ టైంలో ఎవరు కూడా వీళ్ళకి సహాయం చేయలేదు ఆ టైంలో ఎనానమస్ ముందుకొచ్చి వికీలీక్స్ కి సపోర్ట్ చేశారు ఆపరేషన్ ఎవెంజ్ ఎస్ఎీ అనే మిషన్తో ఎనానమస్ గ్రూప్ విరుచుకుపడింది వికీలిక్స్ కి ఆపోజిట్ గా మారిన ప్రతి ఒక్కరిని అటాక్ చేస్తామని ముందుగా పేపాల్ ని టార్గెట్ చేస్తామని ప్రెస్ నోట్ ఇచ్చారు చెప్పినట్టుగానే ఎనానమస్ హ్యాకర్ గ్రూప్ ముందుగా పేపాల్ బ్లాగ్ అయినటువంటి పోస్ట్ ఫైనాన్స్ ని హ్యాక్ చేశారు డిసెంబర్ ఎయిత్ నైన్త్ పేపాల్ కొన్ని గంటల పాటు పనిచేయలేదు ఎనానమస్ గ్రూప్ పేపాల్ కంపెనీని హ్యాక్ చేయడం వల్ల వాళ్ళకి మిలియన్ డాలర్స్ నష్టం వచ్చింది అమెజాన్ డాట్ కాం ని ఎనానమస్ గ్రూప్ ట్రై చేశారు గానీ అమెజాన్ తెలుసుగా హై సెక్యూరిటీ వల్ల వాళ్ళు సేఫ్ అయిపోయారు వికీలిక్స్ కి సర్వీసెస్ కట్ చేయమని చెప్పిన యుఎస్ సెనేటర్ జోయ్ ని కూడా ఎనానమస్ టార్గెట్ చేసింది కేవలం కొన్ని రోజుల్లోనే యుఎస్ గవర్నమెంట్ ఏజెన్సీస్ మీడియా కంపెనీస్ మిలిటరీ కాంట్రాక్టర్స్ మిలిటరీ పర్సనల్ అండ్ పోలీస్ ఆఫీసర్స్ మీద విపరీతంగా సైబర్ అటాక్స్ జరిగాయి ఈ సైబర్ అటాక్స్ వల్ల ఎనానమస్ అనే హ్యాకర్స్ గ్రూప్ యొక్క పవర్ ప్రపంచం అంతా అర్థమైంది ఈ అటాక్స్ వల్ల అనానమస్ గ్రూప్ ని తక్కువ అంచనా వేసిన వాళ్ళంతా షాక్ అయ్యారు ఈ సైబర్ అటాక్స్ వల్ల యూఎస్ గవర్నమెంట్ కి ఇంటర్నేషనల్ స్థాయిలో పరుగు పోయింది దీనికి మరి రివెంజ్ తీర్చుకోవాలి కదా యుఎస్ గవర్నమెంట్ ఏం చేసింది ఈ ఎనానమస్ గ్రూప్ మీద స్ట్రిక్ట్ లా ఎన్ఫోర్స్మెంట్ ని అమలు చేసింది దీని వల్ల మీద దాడి చేసిన వాళ్ళలో పద్నాలుగు మందిని అరెస్ట్ చేశారు ఎనానమస్ గ్రూప్ కి సంబంధించిన కొన్ని వేల ఐపీ అడ్రస్ దొరికినప్పటికీ వాళ్ళని పోలీసులు పట్టుకోలేకపోయారు దొరికిన వాళ్ళు కూడా ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా వేరు వేరే దేశాల నుంచి అటాక్స్ ని చేశారు ఈ ఎనానమస్ గ్రూప్ లో యునైటెడ్ స్టేట్స్ యునైటెడ్ కింగ్డమ్ ఆస్ట్రేలియా నెదర్లాండ్స్ స్పెయిన్ ఇండియా అండ్ టర్కీల నుంచి ఎక్కువ మంది ఉన్నట్టు పోలీసులు అంచనా వేస్తున్నారు అప్పుడే గవర్నమెంట్ కి అర్థమైంది ఈ ఎనానమస్ అనేది కేవలం ఒక గ్రూప్ మాత్రమే కాదు ఇది ఒక పెద్ద నెట్వర్క్ అని ఈ ఇన్సిడెంట్ తర్వాత ఎనానమస్ గ్రూప్ లోకి ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది జాయిన్ అయ్యారు ఇక అప్పటి నుంచి ప్రపంచంలో జరిగే ప్రతి అన్యాయాన్ని ఎదిరిస్తూ దాన్ని ప్రతి ఒక్కరికి తెలిసేలా చేశారు దానికి ట్విట్టర్ యూట్యూబ్ ని వాడుకుని ప్రపంచంలో జరిగే అన్యాయాల్ని ఇందులో పోస్ట్ చేయడం మొదలుపెట్టారు ఇప్పటికీ అకౌంట్స్ యాక్టివ్ గానే ఉన్నాయి జనవరి రెండు వేల పదకొండున అరబ్ స్ప్రింగ్ మూవ్మెంట్ వ్యతిరేకంగా ఆపరేషన్ టునిసియాని అలాగే ఆపరేషన్ ఈజిప్ట్ చేశారు ఈ ఆపరేషన్స్ లో గవర్నమెంట్ కి వ్యతిరేకంగా పోరాడే వాళ్ళకి ఎనానమస్ గ్రూప్ అండగా నిలిచింది ఈ గవర్నమెంట్స్ ఏం చేసిందంటే వాళ్ళ ప్రజలకు జరిగే అన్యాయాన్ని ప్రపంచానికి తెలియకుండా కంట్రోల్ చేశారు ఈ ఎనానమస్ గ్రూప్ ఏం చేసింది ఆ దేశాల్లోని కొన్ని గవర్నమెంట్ సెన్సార్డ్ వెబ్సైట్స్ హ్యాక్ చేసి అక్కడ ప్రజలు ఎంత బాధపడుతున్నారో ప్రపంచానికి తెలిసేలా చేశారు కానీ గవర్నమెంట్ దృష్టిలో మాత్రం వీళ్ళు సైబర్ టెరరిస్ట్ సోనీ రిలీజ్ చేసిన ప్లే స్టేషన్ త్రీ గేమ్ కన్సోల్ ద్వారా తమ కస్టమర్స్ డేటాని అనానమస్ సోనీ కంపెనీ మీద కొన్ని సీరియస్ ఆఫ్ సైబర్ అటాక్స్ ని చేశారు దీనివల్ల సోనీ సర్వీసెస్ అండ్ ప్లే స్టేషన్ నెట్వర్క్ ఒక నెల పాటు ఆగిపోయినందువల్ల వాళ్ళకి వెయ్యి కోట్ల నష్టం వచ్చింది చైల్డ్ పోర్నోగ్రఫీని ఇంటర్నెట్ నుంచి కంప్లీట్ గా తీసేయడానికి ఆపరేషన్ డార్క్ నెట్ ని స్టార్ట్ చేసి కొన్ని ని డిస్ట్రాయ్ చేశారు ఈ అనానమస్ ఎంతలా ఎదిగిందంటే రెండు వేల పన్నెండు వచ్చేసరికి హండ్రెడ్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఇన్ ద వరల్డ్ అనామస్ గ్రూప్ కూడా ఉంది ఏప్రిల్ టూ థౌజండ్ లో ఫైట్ ఫర్ జస్టిస్ ఫైట్ ఫర్ ఫ్రీడమ్ ఫైట్ ఫర్ డెమోక్రసీ అనే అయిన స్లోగన్ తో ఫోర్ ఎయిటీ ఫైవ్ చైనీస్ గవర్నమెంట్ వెబ్సైట్స్ ని ఎనమస్ హ్యాక్ చేసింది జనవరి రెండు వేల పదిహేడున జార్లీ హెప్తో పాటు పన్నెండు మంది జర్నలిస్టులను కిరాతకంగా కాల్చి చంపిన తీవ్రవాదులను హెచ్చరిస్తూ ఎనానమస్ తమ బెల్జియన్ అకౌంట్ నుంచి ఒక వీడియోని రిలీజ్ చేసింది ఆ వీడియోలో అల్ఖైదా టెర్రరిస్టుల మీద ఎనానమస్ యుద్ధాన్ని డిక్లేర్ చేశారు జనవరి పన్నెండు వచ్చేసరికి టెరరిస్టు లకు సంబంధించిన ఒక వెబ్సైట్ ని హ్యాక్ చేసి ఆల్ ఖైదా కింద పనిచేసి కొంతమందిని పోలీసులకు పట్టించారు ఆ తర్వాత పారిస్ లో ఐఎస్ దాడి చేశారు దానికి సంబంధించిన అనానమస్ ఒక వీడియోని యూట్యూబ్ లో పెట్టారు ఆ వీడియోలో మాస్క్ ధరించి నల్లటి దుస్తులు వేసుకుని ఒక కామిక్ క్యారెక్టర్ కనిపించాడు ఆ క్యారెక్టర్ మాట్లాడుతూ తనలాంటి హ్యాకర్లు ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది ఉన్నారని ప్యారిస్ లో జరిగిన అటాక్ తాము ఎప్పటికీ మర్చిపోమని ఐఎస్ కు వ్యతిరేకంగా ఆన్లైన్ ఆపరేషన్ ప్రారంభించామని ఈ సైబర్ దాడులకు సిద్ధంగా ఉండండి అంటూ ఐఎస్ఐఎస్ ని హెచ్చరించాడు ఈ వీడియోని ఒక్క రోజులోనే పదమూడు లక్షల మంది చూశారు ఆ తర్వాత రోజే ఐఎస్ఐఎస్ కు సంబంధించిన మూడు వేల ఎనిమిది వందల ట్విట్టర్ అకౌంట్స్ ని అలాగే మూడో రోజు వచ్చేసరికి ఐదు వేల మంది ఐఎస్ఐఎస్ రిక్రూటర్స్ ని బయటపెట్టారు రెండు వేల ఇరవై రెండు లో రష్యా ఉక్రెయిన్ దాడి చేసినప్పుడు కూడా ఉక్రెయిన్ లోని బిల్డింగ్ స్కూల్ పోయి అయ్యే విజువల్స్ ని అనానమస్ రష్యన్ ప్రజలకు చూపించారు దానికోసం అనానమస్ గ్రూప్ రష్యన్ స్టేట్ టీవీ నెట్వర్క్ ని తమ కంట్రీలోకి తీసుకున్నారు ఆ ఛానల్స్ లో ఉక్రెయిన్ లో జరిగిన దాడులను లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారు ఉక్రెయిన్ మీద వార్ లో రష్యాకి సపోర్ట్ చేసిన బెలారూసియన్ వెపన్స్ మ్యానుఫాక్చరర్ ని అనానమస్ హ్యాక్ చేసి టూ హండ్రెడ్ ని లీక్ చేశారు అనానమస్ మెంబర్ అయినటువంటి యువర్ అనౌన్ స్పైడర్ రష్యన్ మిలిటరీ ఏరియల్ వెహికల్స్ కంపెనీని హ్యాక్ చేసి డ్రోన్స్ ద్వారా అటాక్ చేద్దాం అనుకున్న వాళ్ళ ప్లాన్స్ అండ్ టాక్టిక్స్ ని కూడా లీక్ చేశాడు ఇలా అనానమస్ గ్రూప్ ప్రపంచానికి ఎంతో మేలు చేస్తుంది మోస్ట్ అడ్వాన్స్డ్ గా ఉండే ఈ గ్రూప్ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కొంతమంది ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు రెడిట్ అనే వెబ్సైట్ లో నేను అనానమస్ మెంబర్ ని మీరు నన్ను ఏదైనా అడగచ్చనే ఒక పోస్ట్ చేశాడు దానికి రెడిట్ యూజర్ నువ్వు నిజంగా ఆ గ్రూప్ చెందినవాడైతే మేము ఎలా నమ్మాలి అని అడిగాడు దానికి ఆ క్వశ్చన్ అడిగిన రెడిట్ యూజర్ యొక్క స్టూడెంట్ లో ఎంత ఉందో అది ఏ బ్యాంక్ లో ఉందో కూడా చెప్పగలిగాడు ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న ప్రతి విషయాలపై వాళ్ళ ఒపీనియన్ ని ఈ అనానమస్ గ్రూప్ వాళ్ళ యూట్యూబ్ వీడియో లో అప్లోడ్ చేస్తూ ఉంటారు సో ఎనానమస్ గ్రూప్ అనేది మంచిదే సో మనం ఫాలో అవ్వచ్చా అంటే పబ్లిక్గా చెప్పకూడదు కదా సో ఓకే దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందా కింద కామెంట్స్ చేయండి ఈ వీడియోని మొత్తం చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చుంటుంది అనుకుంటున్నా సో థర్టీకి లైక్స్ చేయండి అండ్ కొత్త వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో అబ్బా ఆల్లో పెట్టుకుంటే నేను వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి ఈ వీడియోని మొత్తం చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్ ఎప్పటికీ